जय गुरुदेव। ओम श्री साईराम। दिव्य प्रेम स्वरूपुलारा, निन्न मीरु आरोग्य रहस्यान गुरिंचि तेलुसुकुन्नारु। ई रोजु अटुवंटि आरोग्यान्नि पोंदडानिकि रुग्मतलनु समूलंगा तोलगिंचुकोवडानिकि कीलकमैनटुवंटि मनसुनि गुरिंचि तेलुसुकोबोतुन्नारु। आरोग्यान्नि पोंदडानिकि गानि రుగ్మతలను సమూలంగా తొలగించుకోవడానికి కానీ మనసే కీలకం। అటువంటి మనసుల గురించి తెలుసుకుంటే ఆరోగ్య రహస్యం తెలిసిపోయినట్లే। నిన్న మీరు గురు సందేశంలో విన్నటువంటి అంశాలను ఒకసారి సమీక్షించుకుందాం। ఏ వ్యక్తైనా ఆరోగ్యంగా జీవించడానికి కీలకమైనటువంటి వ్యవస్థలు మూడు ఉన్నాయి। ఒకటి నాడీ వ్యవస్థ, రెండు హార్మోన్ వ్యవస్థ, మూడు వ్యాధి నిరోధక వ్యవస్థ। ఈ మూడు వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తే మనిషికి పరిపూర్ణ ఆయువు ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, పరిపూర్ణ ఆయువు ఉంటుంది। సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ ఆయువు రెండు ఉంటే మనసు తప్పనిసరిగా ప్రశాంతంగా ఉంటుంది। మనసు ప్రశాంతంగా ఉంటే సంతృప్తి కలుగుతుంది, సంతృప్తిని మించిన సంపద లేదు। అటువంటి సంతృప్తితో జీవించే వ్యక్తులకే సాధనలో పట్టు దొరుకుతుంది। సాధనలో పట్టు దొరికినప్పుడే పూర్ణత్వం సిద్ధిస్తుంది, అదే ఆనందానికి పునాది అవుతుంది। కాబట్టి ఆరోగ్యాన్ని పొందడానికి కీలకం ఎక్కడుందంటే మనసులో ఉంది। శరీరం లోపలికి ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహిస్తూ ఉంటే అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి। ప్రాణశక్తి తగ్గినా, ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉన్నా అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు, అదే రుగ్మతలకు మూలమవుతుంది। కాబట్టి శారీరక ఆరోగ్యం అనేది మనసు ద్వారానే అందించబడుతుంది। అయితే తమోగుణం రజోగుణం పెరగడానికి మూల కారణం ఏంటి? సత్వగుణం తగ్గిపోవడానికి మూల కారణం ఏంటి? దీనికి మూల కారణం మానవుడి యొక్క స్వయంకృత అపరాధం। మానవుడు మాయలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు, పిచ్చిలో ఉన్నాడు, వెలిలో ఉన్నాడు, వ్యామోహంలో ఉన్నాడు। ఏదైతే తనకు కావాలో దాన్ని పొందడం లేదు, ఏదైతే ప్రమాదకరమో దానికోసం ఆరాటపడుతున్నాడు। ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాడు। దీనికి మూల కారణం ఏంటంటే పరిణామ క్రమంలో మానవుడు ఒంటరి జీవితాన్ని వదిలి కుటుంబ వ్యవస్థకు మారటం, స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితానికి స్వస్తి పలికి సామాజిక సంఘ జీవనానికి మారటం, వివాహ వ్యవస్థ, వైదిక వ్యవస్థ, చాతుడు వర్ణ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, ఇవన్నీ కలిసి సంయుక్తంగా మనిషి మీద పనిచేశాయి। ఈ వ్యవస్థలను ఎవరు సృష్టించుకున్నారు? మానవుడు తనంత తానుగా సృష్టించుకున్నాడు। అలా సృష్టించుకోవడానికి మూల కారణం ఏంటి? తెలివి మేధా సంపత్తి। ఆ తెలివి మేధా సంపత్తి యొక్క పరిణామాలు ఏమిటి? అహంకారం బలోపేతం కావటం। కాబట్టి ఎవరికైతే అహంకారం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటారు, ఆ ప్రపంచంలో బంధించబడతారు, నేను నాది నాకనే భావనలు ఎక్కువగా ఉంటాయి, మనసు కుంచుకుపోతుంది, స్వార్థం సంకుచిత భావాలు ఎక్కువగా ఉంటాయి, మనసు విస్తరించే కొలది శక్తి పెరుగుతూ ఉంటుంది, మనసు కుంచుకునే కొలది శక్తి హరించుకుపోతుంది।
ఇప్పుడు మానవజాతిని జాగ్రత్తగా పరిశీలించండి. మనసు కొంచించుకుపోతుందా, విస్తరిస్తుందా? మనసు కొంచించుకుపోతుంది. అందుకే సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం మానవుడు చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తం కూడా సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి. తన ప్రణాళికలు కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఎటువంటి ఫలితాన్ని అందించటం లేదు, చెడు ఫలితాలను దుష్ఫలితాలను అందిస్తూ ఉన్నాయి. అయినా సరే మనిషి మాత్రం ఆ ప్రయత్నాన్ని విరమించుకోవటం లేదు. ఎందుకంటే ప్రణాళికలు పథకాలు మొత్తం కూడా మనిషి యొక్క తెలివి మేధా సంపత్తి నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కొంచెం సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, కుటుంబాలను మీరు గమనించండి. సమస్యలు లేనటువంటి వ్యక్తి లేడు, సమస్యలు లేనటువంటి కుటుంబం లేదు, సమస్యలు లేనటువంటి ప్రాంతం లేదు, సమస్యలు లేనటువంటి రాష్ట్రం లేదు, సమస్యలు లేనటువంటి దేశం కూడా లేదు. రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. సమస్యలు పెరుగుతున్నాయంటే మనిషి మనసంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది? ఆ సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సమస్యల చుట్టూ మనసు తిరుగుతుందంటే మనిషి బంధాలు ఇరుక్కున్నట్లే కదా. ఒక వ్యక్తికి ఒక సమస్య ఉందంటే తన మనసంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది, ఇక ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. అందుకే లక్షల కోట్ల మంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం ఏంటంటే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నది ఇవాళ సాధారణమైపోతుంది. కోరికలు బాగా పెరుగుతున్నాయి. మనిషి తన కోరికలు నెరవేర్చుకోవటం కోసం శక్తియుక్తులన్నింటినీ దారపోస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనిషి యొక్క జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒక యంత్రం మాదిరిగా పనిచేస్తున్నాడు. పరుగు పందెం కొనసాగుతుంది, పోరాటం చేస్తూ ఉన్నాడు, మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నాడు. మానసిక ఒత్తిడిని ఎవరు కూడా భరించలేరు. దాన్ని తొలగించుకునే ప్రయత్నంలో ఇంకా ఒత్తిడిని పెంచుకుంటున్నాడు. శారీరక అవసరాలు తీరటం చాలా కష్టంగా ఉంది. కుటుంబ పోషణ కడుభారంగా ఉంది. విద్య, వైద్యం, వివాహం, గృహ వ్యవస్థ వంటివన్నీ కూడా ఖరీదుగా మారాయి. వాటి కోసం వనరులు సేకరించుకోవటం అనేది తప్పనిసరైంది. ఈ విధంగా మనిషి ధనం కోసం ఆరాటపడుతూ ఉన్నప్పుడు ధర్మం ఎక్కడుంటుంది? ధర్మం లేనప్పుడు మనిషికి ప్రశాంతత ఎక్కడుంటుంది? ప్రశాంతత లేనప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ధనం కోసం ప్రయత్నించడం తప్పనిసరి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వనరు లేకుండా జీవితం కొనసాగే అవకాశమే లేదు. మనం ధర్మం మీద కూర్చుంటే ధనం సంపాదించలేకపోతే కుటుంబ పోషణ కుంటుపడుతుంది కదా. వ్యక్తి ప్రశాంతంగా ఉండాలంటే కుటుంబం ప్రశాంతంగా ఉండాలి. ఒకవైపు ఖర్చుల మోత పెరుగుతూ ఉంటే, కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే సమస్యలు ఎలా తీరుతాయి? కొంచెం ఆలోచించండి. సిద్ధాంతం బోధించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం. అందున 21వ శతాబ్దంలో సిద్ధాంతాలు మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నాయి, కరిగిపోతున్నాయి. కుటుంబ పోషణ మీద, వ్యక్తిగత అవసరాల మీదనే దృష్టిని కేంద్రీకరించవలసి వస్తుంది. అందుకే ఒక విషయాన్ని తెలుసుకోబోయే ముందు దాని పట్ల హేతుబద్ధత ఉండాలి, శాస్త్రీయత ఉండాలి. ప్రతి అంశాన్ని గురించి లోతుగా విశ్లేషించుకుంటేనే మనకు పరిష్కారం లభిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు ప్రపంచం ఎలా ఉందో ఒకసారి అంచనా వేయండి.
జనాభా తక్కువగా ఉంది, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ప్రకృతి సుభిక్షంగా ఉంది, అవసరానికి మించి వనరులు ఉన్నాయి. ఇంకా పోరాటం ఎందుకుంటుంది, ఆరాటం ఎందుకుంటుంది? 21వ శతాబ్దాన్ని గమనించండి, వనరులు గణనీయంగా పడిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి, జనాభా విపరీతంగా పెరిగింది. దానితోపాటు కోరికలు తారాస్థాయిలో ఉన్నాయి. అప్పుడు కోరికలు తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు కోరికలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు వనరులు పుష్కలంగా ఉన్నాయి, ఇప్పుడు వనరులు గణనీయంగా పడిపోయాయి. అప్పుడు జనాభా తక్కువగా ఉంది, ఇప్పుడు జనాభా ఎక్కువగా ఉంది. ఇంకా సమస్యలు ఎందుకుంటాం? సమస్యలకు మూల కారణాన్ని గురించి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఆనాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చిందంటే దానికి మూల కారణం వాతావరణం అన్ని విధాల అనుకూలంగా ఉంది. అందుకే ప్రశాంతమైనటువంటి వాతావరణం, ప్రకృతిపరమైనటువంటి స్థావరాలు, ఏకాంత ప్రదేశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి సమస్య లేనటువంటి వ్యక్తి సంపూర్ణ మౌనంలో ఉండి అటువంటి విలువైనటువంటి ఆత్మ విజ్ఞానాన్ని బహిర్గతం చేయటం జరిగింది. ఇప్పుడు ఒకసారి 21వ శతాబ్దం తీసుకోండి, అందుకు భిన్నంగా ఉందా లేదా? పూర్తి భిన్నంగా ఉంది. వాతావరణం కలుషితమైంది, జనాభా విపరీతంగా పెరుగుతుంది, కోరికలు తారాస్థాయిలో ఉన్నాయి, వనరుల కోసం తప్పనిసరిగా ఆరాట పడవలసి వస్తుంది, పోరాటం చేయవలసి వస్తుంది. ఆరాటం పోరాటంలో ఉంటే మనిషి ప్రశాంతంగా ఎందుకుంటాడు? కాబట్టి వాతావరణం ప్రశాంతంగా లేకుండా, మనిషి ప్రశాంతంగా ఉండకుండా సాధనలో పట్టేలా సాధించగలుగుతాడు? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. దీనికి మూల కారణం ఏంటి? దాని గురించి నేను స్పష్టంగా చెప్తాను. ఏ వ్యక్తి అయినా కష్టపడడానికి ఇష్టపడడు, కష్టాలను కోరుకోడు. కష్టపడడానికి ఇష్టపడడు, కష్టాలను కోరుకోడు. సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కోరుకుంటాడు. జీవితం ప్రశాంతంగా నల్లేరి మీద బండిలాగా కొనసాగాలని ఆశిస్తూ ఉంటాడు. అది సహజమే, అవసరం కూడా. అటువంటి సుఖవంతమైన సులభతరమైనటువంటి జీవితం కోసం మానవుడు ఒకే ఒక పొరపాటు చేశాడు. అదేమిటంటే బాహ్య ప్రపంచంలో అన్వేషణ చేశాడు. ప్రకృతి మీద ప్రయోగాలు చేశాడు. ప్రకృతి వనరులు సేకరించుకొని వస్తు సంపదను పెంచుకొని ఆ విధంగా సుఖవంతమైన సులభతరమైన జీవితానికి పునాది వేసుకున్నాడు. ఈ ప్రక్రియలో ఏమైంది? మనిషి బాహ్యముఖ ప్రయాణానికి మళ్ళాడు, అంతరంగాన్ని గురించి ఆలోచించుకోలేదు. పదార్థానికి విలువ కట్టాడు, దాన్ని క్రయ విక్రయాలకు ఉపయోగించుకుంటున్నాడు. మరొక మాట చెప్తాను, ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కుల్ని ఏర్పరచుకున్నాడు. పెట్టుబడిదారి వ్యవస్థలో సమూలంగా బంధించబడ్డాడు. ఒక వర్గం వనరులను అవసరానికి మించి సేకరించుకుంటుంది, మరొక వర్గం వనరుల కొరతతో అలమటించిపోతుంది. ఒక వర్గం సుఖపడుతుంది, మరొక వర్గం కష్టపడుతుంది. కష్టజీవుల కష్టార్జితాన్ని ఒక వర్గం దోచుకుంటుంది. ఇటువంటి దోపిడీ వ్యవస్థలో మనిషి ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతాడు?
మరొక కీలకమైన అంశం ఏంటంటే, సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించాలంటే, విలాసం వినోదం శృంగారాలను తీర్చుకోవాలంటే అనూహ్యంగా వస్తు సంపద కావాలి. పారిశ్రామిక ఉత్పత్తులు గణనీయంగా పెరగాలి. ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారు కావాలి. దీనికోసం లోతైన పరిశోధనలు చేసి సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా ఉపయోగించి ప్రకృతి వనరుల్ని సమూలంగా భస్మీపట్లం చేశాడు, ధ్వంసం చేశాడు. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి, ప్రకృతి వనరులు తరిగిపోతూ ఉండి అవసరాలు పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఒకప్పుడు లగ్జరీ అనుకున్నది వాళ్ళ అవసరంగా మారింది. విద్య కానీ, వైద్యం కానీ, వివాహం కానీ, గృహవస్థ కానీ ఎంత ఖరీదుగా మారాయో మీరు ఒకసారి ఆలోచించండి. వేదిక మీద కూర్చున్న సిద్ధాంతం బోధించడం చాలా సులభమే, కానీ మనిషికి అది ఆచరించడానికి వీలవుతుందా? ఆలోచించండి. వనరులు పుష్కలంగా సేకరించుకున్న వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు, కానీ ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నాడు. వనరుల కొరతతో బాధపడేటటువంటి వ్యక్తి కడుపు మాడ్చుకుంటూ కష్టపడి పనిచేయవలసి వస్తుంది. పాపం ఎక్కడుంది? లోపం ఎక్కడుంది? శాపం ఎక్కడుంది? ఇది మానవుడు తనకు తానుగా చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం, మాయా వలయం, ఒక రకంగా విష వలయం. దానిలో పూర్తిగా ఏమైపోయాడు? బంధించబడ్డాడు. ఇటువంటి విషయాల గురించి మనిషికి అవగాహన లేకపోతే అంతరంగం ఎలా స్పందిస్తుంది? కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అంటున్నాం, అవి సిద్ధాంతాలకే పరిమితం అవుతున్నాయి కదా. నేను బోధిస్తున్నాను, మీరు వింటున్నారు, కానీ బయట ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. శ్రమశక్తి విపరీతంగా దోపిడీకి గురవుతుంది. అవసరానికి మించి వనరులు సేకూర్చుకున్నటువంటి వ్యక్తికి చెడు కర్మ ఫలం ఉంటుంది కదా. అవసరాలు తీరక అలమటించేటటువంటి వ్యక్తిలో కూడా చెడు కర్మ ఫలం ఉంటుంది కదా. ఎందుకంటే ఇతని మనసు అశాంతిగా ఉంది, అతని మనసు సుఖవంతంగా ఉంది. సుఖవంతమైన జీవితంలో అతను నష్టపోతున్నాడు, అసంతృప్తితో ఉండి ఇతను నష్టపోతున్నాడు. ఇక ఆధ్యాత్మికత ఎక్కడ అమలు జరుగుతుంది? అందుకే ఎన్నో సంస్థలు వస్తున్నాయి, లక్షలాది మంది తరఫీదు పొందుతున్నారు. ఆధ్యాత్మికతతో పాటు ఎన్నో రకాల ప్రయోగాలు వస్తున్నాయి, ప్రక్రియలు వస్తున్నాయి, విధానాలు వస్తున్నాయి. చూసుకోండి కావాలంటే. ఎవరే చెప్పినా లక్షల కోట్ల మంది అనుసరిస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం లభించడం లేదే. అంటే మనిషి ఏమయ్యాడు? చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకున్నాడు, సత్యాన్ని ధర్మాన్ని పూర్తిగా విస్మరించాడు. పచ్చి దోపిడీ వ్యవస్థ కొనసాగుతుంది. అవతల వ్యక్తి కడుపు మాడుతూ ఉంటే మనం కడుపు నింపుకుంటున్నామంటే అక్కడ మానవత్వం ఎందుకు ఉంటుంది? ఇవాళ పరిపాలకులు కానీ, ప్రభుత్వ అధినేతలు కానీ, న్యాయమూర్తులు కానీ, యంత్రాంగం కానీ, పోలీసు వ్యవస్థ కానీ, విద్యావేత్తలు కానీ, మేధావులు కానీ, మొత్తం ఎవరు? పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషించేవాళ్ళు. ఇది ఆవేశం కాదు, ఆలోచన విధానం. ఇది విశ్లేషణ, లోతైన విచారణ. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేస్తామో అప్పుడు సొల్యూషన్ వస్తుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక వర్గం ఏమో దోపిడీ చేస్తుంది, మరొక వర్గం దోపిడీకి గురవుతుంది. సరే, ఆ రెండు వర్గాలను పక్కన పెట్టండి. వనరుల కొరత ఉన్నప్పుడు, వనరుల కోసం వేట జరుగుతున్నప్పుడు మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన ఉంటుందా? ఉండదు. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఉంటుంది.
ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఉంటే అతని మనసు ఎలా ఉంటుంది? నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన ఉంటే అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది? ఇవాళ నా నుండి ప్రపంచానికి ఏమిటి అని ఆలోచించే వాళ్ళు లేరు, తగ్గిపోతున్నారు. ప్రపంచం నుండి నాకేమిటి అని పరితపించేవాళ్ళు, ప్రణాళికలు వేసేవాళ్ళు, పథకాలు వేసేవాళ్ళు పెరుగుతున్నారు. సో ఈ విధంగా మనిషి ఎలా ఎక్కడున్నాడు? ఒక విశ్వవలయంలో ఉన్నాడు, మాయాక్షేత్రంలో ఉన్నాడు. పోని దీనివల్ల మనశ్శాంతిని పొందుతున్నాడా లేదు పోగొట్టుకుంటున్నాడు. దోపిడి చేసిన వ్యక్తికి మనశ్శాంతి ఉండట్లేదు, దోపిడి గురైనటువంటి వ్యక్తికి మనశ్శాంతి ఉండట్లేదు. ప్రకృతి వనరులు గణనీయంగా పడిపోతున్నాయి, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది, ఘర్షణ పెరుగుతుంది. కులము, మతము, వర్గము, ప్రాంతం, పార్టీ వగైరా వగైరా ఇవన్నీ కూడా సమాజాన్ని కలుషితం చేస్తున్నప్పుడు ఆ ప్రభావం కుటుంబం మీద పడుతుంది కదా, కుటుంబం ప్రభావం వ్యక్తి మీద పడుతుంది కదా. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది? కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ పతనం జరుగుతూ వస్తుంది, కొన్ని వేల సంవత్సరాల నుండి పతనం జరుగుతూ వస్తుంది. వ్యవసాయ విప్లవం వచ్చింది, అడవులు మొత్తం తగ్గిపోయాయి. పారిశ్రామిక విప్లవం వచ్చింది, వనరులు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. సమాచార విప్లవం వచ్చింది, చెడు వార్తలు మొత్తం అతి తొందరగా వ్యాపిస్తూ ఉన్నాయి. మంచి వార్తలు ఎవరు ప్రచారం చేయరు, చెడు వార్తలే ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఒక సామెత ఉంది, పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ మొరాలిటీ, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, యూజ్లెస్ అండ్ మోర్ ఓవర్ డేంజరస్ అన్నారు. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, నిబద్ధత లేనటువంటి రాజకీయాలు, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, శీల సంపదను పెంపొందించలేనటువంటి విద్యా విధానం, కామర్స్ వితౌట్ మొరాలిటీ, నైతిక విలువ లేనటువంటి వ్యాపారం, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, మానవత్వం లేనటువంటి శాస్త్రీయత, సమాజానికి ప్రమాదకరం, నిరుపయోగం. నలుగురు వ్యక్తులు వచ్చారు ఇక్కడ, రాజకీయ నాయకులు వచ్చారు, ఆ తర్వాత విద్యావేత్తలు వచ్చారు, ఆ తర్వాత వ్యాపారవేత్తలు వచ్చారు, ఆ తర్వాత శాస్త్రవేత్తలు వచ్చారు. వీళ్ళే సమాజాన్ని శాసిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. బయట కలుషితమైనటువంటి వాతావరణం ఉంటే ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. సమాజంలో ఉన్నటువంటి చెడు వాసన బీజాలు, కలుషితమైనటువంటి ఆలోచన తరంగాలు లేదు, వ్యక్తుల యొక్క మేధస్సుల నుంచి విడుదలైనటువంటి మనోకాలుష్యం మన ప్రమేయం లేకుండా మన లోపలకు చేరుతూ ఉంటుంది. ఇది టెస్టులు చేస్తే బయటపడేది కాదు, వైద్య పరీక్షలకు అందేది కానే కాదు, కంటితో చూసేది అంతకన్నా కాదు. చెడు వాసన బీజాలు సమాజంలో ఉధృతంగా వ్యాపించి ఉన్నప్పుడు మనం ఎంత నిరోధించినా అవి తప్పనిసరిగా లోపలకు ప్రవేశిస్తూనే ఉంటాయి. ఇటువంటి పెట్టుబడిదారీ విధానానికి, బాహ్యముఖ ప్రయాణానికి, లోతైనటువంటి పరిశోధనలకి, ప్రయోగాలకి ఆజ్యం పోసింది ఎవరంటే పాశ్చాత్యులు. వాళ్ళు సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమైన జీవితం కోసం, సుఖవంతమైన జీవితం కోసం, విలాస వినోద శృంగారాల కోసం బాహ్యముఖ ప్రయాణాన్ని బాగా పెంచారు. అదే ఇవాళ ప్రపంచ పతనానికి దారితీసింది. వస్తు విక్రయాల కోసం కరెన్సీ ముద్రించారు, వస్తువులు కొంటం అమ్మటం మొదలుపెట్టారు, ఆస్తుల మార్పిడి జరుగుతూ ఉంది, అంత గందరగోళంగా తయారైంది. సంపద హక్కు, సంపాదన హక్కు, ఆస్తి హక్కు ఇవన్నీ ఎవరిచ్చారు? భగవంతుడి వల్ల రాజ్యాంగం ఇచ్చింది, న్యాయస్థానాలు ఇచ్చాయి, చట్టసభలు ఇచ్చాయి,
వీళ్ళ ఇక్కడ కూర్చున్నది ఎవరు? పార్లమెంటు అసెంబ్లీల్లో కానీ, న్యాయస్థానాల్లో కానీ, పోలీస్ స్టేషన్లలో కానీ, యూనివర్సిటీల్లో కానీ కూర్చున్నది ఎవరు? మేధావులే కదా. వాళ్ళు నేర్చుకునే విద్య ఏమిటి? బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచేటటువంటి విద్య కదా. కాబట్టి పొల్యూషన్ ఏమవుతుంది? పెరుగుతూ వస్తుంది. ఇటువంటి పొల్యూషన్ విపరీతంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుంటే సాధన ఎలా కుదురుతుంది? క్రీస్తు పూర్వం ఎలా ఉంది? నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన పవిత్ర స్థావరాలు ఉన్నాయి. ఎందుకు? జనాభా లేదు పెద్దగా, వనరులు పుష్కలంగా ఉన్నాయి, ప్రకృతి సుభిక్షంగా ఉంది. ఎక్కడ కూర్చున్నా కానీ సాధన కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ పరిస్థితి ఏంది? అందుకు పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. అందుకే ఏం జరుగుతుందో నేను చెప్తాను, జాగ్రత్తగా నండి. మెడిటేషన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఇవాళ. చాలామంది మెడిటేషన్ అంటున్నారు. ఎక్కువ మంది అసంతృప్తిగా ఉండి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. తమ అవసరార్థం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. అవసరం ఉండి అసంతృప్తి ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడానికి, ఆధ్యాత్మిక తృష్ణ ఉండి తపన ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తృష్ణ ఉంటే, తపన ఉంటే అతనికి విశేషణ ఉంటుంది, వివేకం ఉంటుంది, విచారణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది, విజ్ఞత ఉంటుంది. కేవలం అసంతృప్తి ఉండి ప్రవేశించారనుకోండి, అవసరార్థం ప్రవేశించారనుకోండి, ఆరోగ్యం కోసం ప్రవేశించారనుకోండి, సమస్యల పరిష్కారం కోసం ప్రవేశించారనుకోండి, పర్సనాలిటీ పెంపొందించుకోవటం కోసం ప్రవేశించారనుకోండి, ఆర్థిక వనరులు ఇంకా సేకరించుకోవటం కోసం ప్రవేశించారనుకోండి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆశించి సాధనలు చేస్తారు. ఆశించి సాధనలు చేసినప్పుడు మనసంతా ఆశించిన దాని మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళకన్నా ఆ మార్గంలోకి ప్రవేశించకుండా సంతృప్తిగా సంసార జీవితాన్ని కొనసాగిస్తూ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకునే వాళ్ళే ఎంతో కొంతమేరకు విజయవంతమవుతున్నారు. ఆధ్యాత్మిక మార్గం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే ఒకళ్ళతో మరొకళ్ళు నిరంతరం పోల్చుకుంటూ ఉంటారు. ఆ మార్గంలో ఉన్నటువంటి కొండ శిఖరాన్ని చూస్తూ ఉంటారు. అక్కడికి చేరటం కోసం కఠోర సాధన చేస్తూ ఉంటారు, ఘర్షణ పడుతూ ఉంటారు. అనుకున్న ఫలితం రాలేదనుకోండి తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. అవే ఆధ్యాత్మిక రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి, ఆధ్యాత్మిక కలతలుగా రూపాంతరం చెందుతాయి, మెంటల్ పలవర్షన్స్ పెరుగుతాయి, మానసిక అయోమయ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది, అయోమయం ఏర్పడుతుంది, గందరగోళం ఏర్పడుతుంది. ఇటు సంసార జీవితంలో వైఫల్యం చెంది ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందకపోతే వాళ్ళు ఎలా ఉంటారు? రెంటికి జడ్డ రేవళ్ళు అవుతారు. అదేంటి గురూజీ, కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత బాగున్నాం అంటున్నారు కదా? కరెక్టే, అది తాత్కాలిక ఉపశమనమే. తమోగుణం రజోగుణం బలీయంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తే లోతుగా బరువుగా భారంగా ఉన్నటువంటి సంస్కారాలను కరిగించుకోవటం చాలా కష్టం. మనకి ఆగామ కర్మలు పైన ఉన్నాయి, ప్రారంభ కర్మలు మధ్యలో ఉన్నాయి, సంచిత కర్మలు లోపల ఉన్నాయి. చేతన మనసు, ఉపచేతన మనసు, అంతచేతన మనసు. అంతచేతన మనసులో సంచిత కర్మలుంటాయి, లోతైన మానసిక గాయాలుంటాయి.
వాటిని సమూలంగా తొలగించుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఎందువల్ల? మనిషి సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నాడు. సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ సాధన చేసిన బుడిదలు పోసిన పన్నీరే. కష్టపడుతూ, కష్టాలు ఎదుర్కొంటూ, సమస్యలు పెంచుకుంటూ, మానసిక ఒత్తిళ్లు పెంచుకుంటూ వాటిని తొలగించుకోవటం కోసం సాధన కొనసాగించిన ప్రమాదమే. కాబట్టి వాళ్ళందరూ కూడా మరణ భయంతో, రుగ్మత భయంతో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని పరుగులు తీస్తున్నారు. సంస్థలు కూడా ఏమవుతున్నాయి? అటువంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయి. వాళ్ళకు తెలిసినటువంటి విధానాన్ని తెలియజేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా సులభతరమైనటువంటి విధానాల కోసం పరితపిస్తారు తప్ప, సులభతరమైన విధానం ఉంటే ఆరాటపడతారు తప్ప, సులభతరమైనటువంటి విధానం ఉంటేనే అనుసరిస్తారు తప్ప, కష్టంగా ఉందంటే ఎవరు అనుసరించరు. మనుషులు ఎలా ఉన్నారు? తక్కువ టైంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సమయం తక్కువ ఉండాలి, శ్రమ తక్కువ ఉండాలి, ఎక్కువ లబ్ధి కలగాలి. అయితే గురూజీ మరి ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది, మరి మీరు అందించే విధానం ఏమిటి? మీరు ఏ వ్యక్తికైనా సమూల శాశ్వత పరిష్కారాన్ని అందించగలుగుతారా? ఒకటి, నేను అందించేటటువంటి విధానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయండి. పొరపాటును కూడా గురుడిగా నమ్మద్దు. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, హౌఎవర్ గ్రేట్ హీ మేబి. చెప్పేటటువంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా గురుడిగా నమ్మద్దు, గురుడిగా అనుసరించవద్దు. బలవంతంగా సాధన చేయొద్దు, కఠోరంగా సాధన చేయొద్దు. కఠోరం, కాఠిన్యం అనే పదాలు ఉన్నాయంటే అక్కడ ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగదు, తిరోగమనం జరుగుతుంది. నేను మరొకసారి చెప్తున్నాను బిడ్డలారా, మీకు హామీ ఇస్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది చాలా సులభమైంది, మహోన్నతమైంది. ఇప్పుడు దాన్ని సాంకేతిక పరంగా అధ్యయనం చేయాలి. దానిలో ఉన్నటువంటి చిక్కుముడులు తొలగించుకోవాలి. అప్పుడు మార్గం సులభతరం అవుతుంది. నేను అదే విధానం అనుసరించాను. నేను మొదటి నుంచి చెప్తున్నా, కఠోరంగా సాధన చెయ్యొద్దు, రుచులు అణుచుకోవద్దు, సంసార జీవితానికి దూరంగా ఉండొద్దు, వృత్తి వ్యాపారం వదులుకోవద్దు, సంపాదన తగ్గించుకోవద్దు, సన్యాసం పుచ్చుకోవద్దు, కొండగుహలకు వెళ్ళొద్దు, గడ్డాలు పెంచుకోవద్దు, చీకటి గద్దెలో ఉండొద్దు, కందమూలాలు భుజించవద్దు. ఎందుకు చెప్తున్నాను? నా స్వార్థం కోసం కాదు, నా సంపాదన కోసం కాదు, పోని నన్ను గుర్తించాలనేటటువంటి కోరిక కూడా నాకు లేదు. అది ఒక జబ్బే, అది ఒక వ్యసనమే. కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష, అధికార కాంక్షను మించినటువంటి వ్యసనాల భూమండలంలో ఏమీ లేవు ఇంకా. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, సాంకేతిక పరంగా ఆలోచించాలి, టెక్నికల్గా ఆలోచించాలి, సైంటిఫిక్గా ఆలోచించాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి. దీనికి శ్రమ ఉండకూడదు. శ్రమ ఉంటే తప్పనిసరిగా శక్తి ఖర్చు అవుతుంది, శ్రమ లేకపోతే శక్తి ఖర్చు కాదు. మీ మనసులో ఉన్నటువంటి అనుమానాలు మొత్తం తీరుతూ ఉన్నాయి అనుకోండి, మనసు తేలిపోతూ ఉంటుంది. అనుమానమే మనసుకు పెనుభారం. సాధన అంటే ఏంటో తెలుసుకోండి. నేను సాధించవలసింది ఏమీ లేదు అనుకోవటమే సాధన. నీ మనసులో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలకి శాస్త్రీయపరమైన సమాధానాన్ని పొందటమే సాధన అంటే. నీకు ఒక సమస్య ఉంది, సమస్యకి మూల కారణం తెలుసుకో, మూల కారణం తొలగించుకో, సమస్య ఉంటే నన్ను అడుగు. మూల కారణం తెలియకుండా సమస్య మీద దృష్టి పెడితే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? కాబట్టి సమస్య లోపల ఉందంటే మూల కారణం అక్కడే ఉంది కదా. మూల కారణం లోపల ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? నీ లోపలకు నువ్వు వెళ్ళు,
మూల కారణాన్ని గుర్తించు, ఆ తదుపరి దాన్ని తొలగించుకో. సమస్య లోపలంటే పరిష్కారం బయట ఎందుకుంది? ఆశ్రమాల్లో పరిష్కారం లేదు, బాబాల దగ్గర పరిష్కారం లేదు, గురువుల దగ్గర పరిష్కారం లేదు, మరి వాళ్ళంతా ఎందుకండి? నీకు నీవు నీ సమస్యను పరిష్కరించుకోవడం కోసం వాళ్ళు మార్గదర్శకం చూపిస్తారు, గైడెన్స్ ఇస్తారు. కాబట్టి దీనికి ఒకే ఒక మార్గం చెప్తున్నాను, మనసును కరిగించాలి, మనసును వికసింపజేయాలి, మనసును తొలగించాలి, మనసును లేకుండా చేయాలి. అది ఎట్లా సాధ్యమవుద్ది గురూజీ? నేను చెప్పిన సబ్జెక్టు గుర్తుపెట్టుకోండి, మనసు వికసిస్తే అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది, మనసు కొంచుకుంటే అదే తమో రజోగుణాలుగా రూపాంతరం చెందుతుంది. అది నీ భయానికి మూల కారణమేంటి? మనసు కొంచుకోవటం. నీ ఉద్రేకానికి మూల కారణమేంటి? మనసు కొంచుకోవటం. మనసు కొంచుకుంటే ఒత్తిడి పెరుగుతుంది, మనసు వికసించే కొలది ఒత్తిడి తగ్గుతుంది. దానికి నువ్వేం చేయాలి? విచక్షణ, వివేచన, విచారణ, విశ్లేషణ, విఘ్నత, అంతే. 2 సంవత్సరాల టైం పట్టనివ్వండి, 3 సంవత్సరాలు పట్టనివ్వండి. సో నీ సమస్యకి మూల కారణం నీ లోపల ఉన్నప్పుడు పరిష్కారం కోసం ఎక్కడికెందుకు పరిగెత్తుతున్నావు? మీరు అనుకోవచ్చు, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు మనశ్శాంతి ఉండదు కదా గురూజీ, సమస్య పరిష్కారం అయితే కదా మనశ్శాంతి వచ్చేది, అందుకే మేము పరిగెత్తుతున్నాం అనొచ్చు. నువ్వు పరిగెత్తావు, ఇంకా సమస్యలు పెరుగుతాయి. కాబట్టి గతంలో నేను సబ్జెక్ట్ చెప్పాను, నిప్పుకు నిప్పు పరిష్కారం కాదు, కత్తికి కత్తి పరిష్కారం కాదు, హింసకు హింస పరిష్కారం కాదు, రక్తానికి రక్తం పరిష్కారం కాదు. యాక్షన్ ఉంటే రియాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉందంటే తప్పనిసరిగా యాక్షన్ ఉందంటే. ఇవాళ ప్రపంచంలో అందరూ ఎందుకు సమస్యలు పెంచుకుంటున్నారంటే ఏదో ఒకటి చేయడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అనేటటువంటి అపోహలో ఉన్నారు. దానివల్ల యాక్షన్ పెంచుకుంటున్నారు, యాక్షన్ పెంచుకుంటే తప్పనిసరిగా రియాక్షన్ ఉంటుంది కదా. కొంచుకునే వ్యక్తి సమస్యలు పెంచుకుంటాడు, వికసించే వ్యక్తి సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. అలా వికసించాలంటే నువ్వు బయటికి పోవటం కదా, లోపలికి వెళ్ళాలి. బాహ్యముఖ ప్రయాణం బంధాలను పెంచుతుంది, అంతర్ముఖ ప్రయాణం సంపూర్ణ స్వేచ్ఛనిస్తుంది. అటువంటి అంతర్ముఖ ప్రయాణానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా నీకు జ్ఞానం కావాలి. అదే జ్ఞానం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం. దానివల్ల ఏమవుతుంది? మనసు కరిగిపోతుంది, మనసు వికసిస్తుంది, మనసు కరిగిపోతుంది, మనసు వికసిస్తుంది, మనసు తొలగిపోతుంది. ఇంకొక మాట చెప్తాను, ఆ మనసే ఆత్మగా మారుతుంది, ఆ మనసే భగవంతుడిగా మారుతుంది. కాబట్టి తొలగించటం కాదు, కరిగించటం కాదు, యుద్ధం చేయటం కాదు, వ్యతిరేకించటం కాదు, జస్ట్ ఉండటం అంతే. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఏంటంటే స్పిరిచువాలిటీ, ఈజియెస్ట్ పాత్ ఆన్ ద ఎర్త్ ఏంటంటే స్పిరిచువాలిటీ. నేను మీకు రిటర్న్గా రాసిస్తాను, ఇంకా 10 ఏళ్ల తర్వాత ఇవన్నీ రాబోతున్నాయి, ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఇటువంటి విధానాలు రాబోతున్నాయి. ఎలా అంటారేమో, మానవుడు చేసే ప్రయత్నాలు మొత్తం సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి, తప్పనిసరిగా అన్వేషణ జరుగుతుంది, అన్వేషణలో ఈ మార్గాన్ని తప్పనిసరిగా ఎన్నుకుంటాడు, ఎందుకంటే ఇంత సులభమైనటువంటి మార్గం ఎక్కడా లేదు. ఈలోపు ఏం జరుగుద్ది? జనాభా విపరీతంగా పడిపోతుంది, వివాహ వ్యవస్థ వికటిస్తుంది, కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోతుంది, సంతాన ప్రాప్తి కోసం ప్రతిపించే వాళ్ళు ఉండరు, మాతృత్వాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటారు, జనాభా అన్ని రకాలుగా తగ్గిపోతుంది, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, మహమ్మారులు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, సంతాన ప్రాప్తి లేకపోవచ్చు, స్పెరంక వంటి పడిపోవచ్చు, ఎగ్ రిలీజ్ కాకపోవచ్చు, కంప్లీట్గా వ్యవస్థ మొత్తం కుళ్ళిపోతుంది.
జనాభా బాగా పడిపోతూ ఉందనుకోండి, ఆటోమేటిక్ వనరులు పెరుగుతాయి. కాబట్టి జనాభా పెరుగుతూ ఉండి వనరులు తగ్గుతూ ఉంటే కదలకుండా కూర్చోమంటే ఎట్లా కూర్చుంటారు? వనరులు పుష్కలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మెడిటేషన్ కుదురుతుంది. బీరువాలో 10,000 రూపాయలు డబ్బులు ఉన్నాయనుకోండి, నీకు మెడిటేషన్ కుదురుద్ది. 10,000 రూపాయల ఖర్చులు ఉన్నాయి, బీరువాలో 1,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు మెడిటేషన్ ఎట్లా కూర్చుంటావు? నేను సిద్ధాంతం చెప్తున్నాను, బాగానే ఉంది, అది ఆచరణ సాధ్యం కాదు కదా. కాబట్టి సమస్య అనేది ఉందంటే నువ్వు ప్రశాంతంగా ఎందుకుంటావు? ఇవాళ ఇద్దరు బిడ్డల్ని కని పెంచి చదివించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి వివాహమై వాళ్ళ జీవితంలో స్థిరపడటం అనేది ఒక పెద్ద యజ్ఞం అయిపోయింది. తల్లిదండ్రులకు వచ్చే బీపీ షుగర్లకు మూలకారం పిల్లలే, చూసుకోండి కావాలంటే. మీరు ఏ కుటుంబాన్ని తీసుకోండి, పిల్లలు సరిగ్గా సెటిల్ కాలేదంటారు, వివాహం జరుగుతుంది, విడాకులు వెంటనే వస్తూ ఉన్నాయి, కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సామరస్యం ఉండటం లేదు, ఐకమత్యం ఉండటం లేదు, అనురాగం కానీ ఆప్యాయత కానీ ప్రేమ కానీ కరుణ కానీ జాలి కానీ ఇవి పేపర్ మీద ఆకర్షణీయంగా ఉన్నాయి, ప్రాక్టికల్గా సాధ్యం కావటం లేదు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము విపరీతంగా పెరుగుతున్నాయి, రాగద్వేషాలు పెరుగుతున్నాయి. దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో ఉన్న లోపం. ఇవాళకి వాళ్ళ విద్యా వ్యవస్థను మార్చలేము, ఎందుకంటే నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, సిలబస్ తయారైనప్పటికీ బోధించేవాళ్ళు లేరుగా. ఒకళ్ళు బోధించేవాళ్ళు ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి కదా. ఇవాళ 6 నెలల నుంచే పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు, పెద్దవాళ్ళకన్నా కూడా సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ సెట్టింగ్స్ మొత్తం పిల్లలకు బాగా అర్థమవుతున్నాయి. అటువంటి వాళ్ళకి స్పిరిచువల్ గురించి చెప్పినా సరే వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది, వాళ్ళ మైండ్ అంతా నెగిటివ్ సమాచారంతో నింపబడింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం అన్ని కోణాల నుంచి లోతుగా విశ్లేషించుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. నేనేం చేశాను, ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకున్నాను, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, సాధన ఎలా ఉండాలి, ఎక్కువసేపు కూర్చుంటే ఏమవుద్ది, అసలు సాధన కళ్ళు మూసుకొని కూర్చోకుండా ఉంటే ఏమవుద్ది, ఇటువంటి వాటి మొత్తాన్ని గురించి నా అవగాహన చేసుకున్న తర్వాత నాకు వచ్చినటువంటి ఒకే ఒక కన్క్లూజన్ ఏమిటంటే, జ్ఞానం అనే అగ్నిలో కర్మల మొత్తం దంతం చేసుకోవచ్చు. ఆ జ్ఞానం ఏమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం. అది అందుకోవటం చాలా కష్టం. మాకు అర్థమైందంటారు చాలామంది, మాకంతా తెలుసు అంటారు చాలామంది. నో, అది అంత సులభం మాత్రం కాదు. అందించేటటువంటి వ్యక్తిలో క్లారిటీ ఉండాలి, అనుభవం ఉండాలి, అందుకునేటటువంటి వ్యక్తిలో తృష్ణ ఉండాలి. ఇవాళ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చే వాళ్ళంతా ఎవరు? తృష్ణ లేదు, అవసరం ఉంది. ఆర్తి, అర్ధార్తి, జిజ్ఞాసి, జ్ఞాని. ఆర్తి అంటే ఏమిటి? సమస్యల సూడిగుండంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి. అర్ధార్థి అంటే ఏమిటి? డబ్బు సంపాదించాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి. జిజ్ఞాస అంటే ఏమిటి? ఏదో తెలుసుకుందాంలే అని వచ్చేటటువంటి వ్యక్తులు, మెకానికల్ వస్తారు. కానీ జ్ఞాని అంటే ఎవరు? పరిపూర్ణ జ్ఞానాన్ని పొందాలని తప్పించేవాళ్ళు. కాబట్టి పరిపూర్ణ జ్ఞానం అందించడం చాలా కష్టం, దాన్ని అందుకోవటం కూడా చాలా కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? కొన్ని బీజాలు వెయ్యాలి, అంతే. ప్రపంచాన్ని మార్చడం కాదు, బీజాలు వెయ్యాలి. ఈ బీజాలు కొంతకాలానికి ఏమవుతాయి? మొక్కలు అవుతాయి. మొక్కల తర్వాత ఏమవుతాయి? పుష్పాలనిస్తాయి. పుష్పాలు ఏమవుతాయి? ఫలాలు అవుతాయి. 10,000 సంవత్సరాల నాటి తిరోగమన పరిణామాన్ని 10 సంవత్సరాల్లో ఎలా తొలగించగలుగుతాం? పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా ఉండి ఒక వర్గం మరొక వర్గాన్ని అణిచివేస్తూ ఉన్నప్పుడు చట్టం న్యాయాన్ని చేతిలో తీసుకొని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన వెళ్ళి మీరందరిని ఆపండి అంటే వాళ్ళెందుకు ఆపుతారు? సాధ్యం కాదు.
అందుకని వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, మన గురించి మనం ఆలోచించుకోవాలి. దీనికి ఏంటి మార్గం? నేను 5 మాటలు చెప్తాను. 1, నీవు నేను ఈ విశ్వంలో సాధించవలసింది ఏమీ లేదు. సాధించవలసింది ఏమీ లేదు. జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సాధించాను అనేది అహంకారమే, సాధించాలి అనేది కూడా అహంకారమే, సాధించలేకపోయాను అనేది కూడా అహంకారమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సాధించిన వ్యక్తికి తాత్కాలికంగా సంతృప్తి వస్తుంది, మరలా తిరిగి అసంతృప్తి వస్తుంది. కాబట్టి నేను సాధించవలసింది ఏమీ లేదు, అది మొదటి మాట. సరిచేయవలసింది ఏమీ లేదు, ఇది రెండవది. ఎవరు సరికారు? మీరంతా వింటున్నారు, మీరు సరవుతారని నేను అనుకుంటే నేను అజ్ఞానంలో ఉన్నట్టే. చెప్పటం నా ధర్మం, వినటం మీ కర్తవ్యం. విన్న తర్వాత అవేమవుతాయి? బీజాలు అవుతాయి. కానీ మీకు అనుభవాలు వస్తూ ఉంటే అప్పుడు మార్పు మొదలవుతుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు ఇవన్నీ బాగా వచ్చే కొద్దీ మనిషిలో పరివర్తన జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని సరిచేయటం కాదు, నిన్ను సరి చేసుకోవచ్చు. ప్రపంచాన్ని మార్చడం కాదు, నిన్ను మార్చుకుంటే చాలు. కాబట్టి 1, సాధించవలసింది ఏమీ లేదు. 2 ఏమిటి? సరిచేయవలసింది ఏమీ లేదు. 3 ఏమిటి? మార్చవలసింది, పెంచవలసింది, తగ్గించవలసింది ఏమీ లేదు. మార్చవలసింది, పెంచవలసింది, తగ్గించవలసింది ఏమీ లేదు. 4, తెలుసుకోవలసింది కూడా ఏమీ లేదు. 5, వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను చేయవలసింది కూడా ఏమీ లేదు. చేయవలసింది ఏమీ లేదు అనే భావం నీ మనసులో వచ్చిందంటే కర్మల మొత్తం అర్థమైనట్టే కదా. మరి గురూజీ దైనందిన కార్యక్రమాలు ఎట్లా? ఈ స్థితి నుండి మొదలుపెట్టి సాధించవలసింది ఏమీ లేదు అనే స్థితి నుండి నువ్వేమైనా సాధించవచ్చు. కానీ సాధించినందువల్ల సంతృప్తి ఉండదు, సాధించలేకపోతే అసంతృప్తి ఉండదు. సరిచేయవలసింది ఏమీ లేదు అనే స్థితి నుండి సరిచేసుకో. మార్చవలసింది ఏమీ లేదు, పెంచవలసింది ఏమీ లేదు, తగ్గించవలసింది ఏమీ లేదు అనే స్థితి నుండి చేసుకో. తెలుసుకోవలసింది ఏమీ లేదు అనే స్థితి నుండి తెలుసుకో. నేను చేయవలసింది ఏమీ లేదు అనే స్థితి నుండి అన్నీ చేసుకో. ఇంతకంటే ఎవరు చెప్తారండి బాబు? కాబట్టి వదులుకోమంటల నేను, ఇరుక్కుపోవద్దంటున్నా నేను. వదులుకోవద్దంటలేదు, ఇరుక్కుపోవద్దు. ఇది కూడా మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేసేని? అంటే మీలో ఎంత చెడు కర్మ ఉందో మీరు ఆలోచించుకోండి. టన్నుల కొద్దీ చెడు కర్మ పెట్టుకొని దేవుడి మీద భారం వేస్తే ఎట్లా? దేవుడేం చేస్తాడు? దేవుడికి నువ్వు ఒక్కడవే కాదే, ఎన్ని కోట్ల మంది ఉన్నారో నీకేం తెలుసు. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే అందరి గురించి, అన్నింటిని గురించి తెలిసిపోతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోవటం ప్రయత్నం మొదలుపెట్టావా, తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టావా, అంతే, అన్నీ తెలిసిపోతాయి. జ్ఞానం వస్తుంది. సాధించలేకపోయినా అన్నీ కూడా మరలా సాధించుకోవచ్చు, సరిచేయలేకపోయినా కూడా మరలా సరిచేయచ్చు. ఏమీ చేయవలసిన అవసరం లేదు అనే స్థితి నుండి అన్నీ చేయొచ్చు. కాబట్టి ఎక్కడ మారాలి? స్థితి మారాలి. అది సంబడి నుంచి ఎక్కడికి రావాలి? నోబడికి రావాలి. ఇప్పుడు చెప్పండి, మనసును కరిగించడం కాదు, మనసును తొలగించడం కాదు, మనసును విస్తరింపజేయటం కాదు, మనసుతో యుద్ధం చేయటం కాదు, మనసును కూడా భగవంతుడిగా భావించడమే. కాబట్టి ఆత్మ భగవంతుడైనప్పుడు ఆత్మ నుండి ఉద్భవించినటువంటి మనసు కూడా భగవంతుడే కదా.
ఆ మనసు నియంత్రించేటటువంటి మెదడు భగవంతుడే కదా. ఆ మెదడు ద్వారా వచ్చేటటువంటి ఆదేశాలు కానీ శరీరంలో జరిగేటటువంటి జీవనచర్యలు మొత్తం భగవంతుడే కదా. ఇంకొక మాట చెప్తాను, అసలు జీవితమే భగవంతుడి కదా. పుట్టుకొక ముందు భగవంతుడే కదా, చనిపోయిన తర్వాత భగవంతుడే కదా, జీవితాంతం భగవంతుడే కదా. అదే పరిపూర్ణత్వం అండి. ఇక ఎక్కువ మీరు తట్టుకోలేరు కాబట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను, మనసే కీలకం. మనసు ద్వారానే ఆరోగ్యాన్ని పొందవచ్చు, దాన్ని సక్రమంగా వాడకపోతే ఆ మనసే నీ జబ్బులకు మూల కారణం అవుతుంది. మనసును గురించి తెలుసుకుంటే మనిషి జీవితం మొత్తం అవగాహన అవుతుంది. మనిషి జీవితం అవగాహన అయితే విశ్వం మొత్తం అవగాహన అవుతుంది. కాబట్టి అటువంటి మనసును భగవంతుడిగా భావించి మీ భావి జీవితాన్ని సద్వినియోగపరచుకుంటారని, సక్రమమైన పంథాలోకి మళ్లించుకుంటారని మనస వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.